హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు 5/8/2024. ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం. కోయిట్ విషయానికి వెళ్తే సఫీనా డెలివరీ కంపెనీ కోవిడ్లో ఉందా, ఉంటే ఎలాంటిది, సాలరీ టైంకి ఇస్తున్నా తెలియజేయండి, కొందరు కామెంట్ పెట్టండి, కొందరు మిత్రులకి కంపెనీలో. నెక్స్ట్, స్వైక్లో అధికారులు మాంసం అమ్మే షాపులపైన తనిఖీలు చేశారండి. సో ఇందులో 132 కేజీలు అమ్మడానికి కానీ అది తినడానికి కానీ యోగ్యంగా లేని 138 కేజీల మటన్ని డిశ్చార్జ్ చేశారు. సో మాంసం కొనుక్కునే మిత్రులు కొంచెం జాగ్రత్తలు పాటించండి. తర్వాత కువైట్ మిలిటరీ వారు హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే మనకి ఇటు ఇరాను, ఇజ్రాయిల్ యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి కదా, ఈసారి భారీగా యుద్ధం జరిగే అవకాశం ఉందని చెప్పి మేబీ అధికారులు అప్రమత్తం అవుతున్నారు, కువైత్ బోర్డర్స్ అన్ని అలర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్, కువైట్లో వావర్ స్టేయింగ్ విజిట్ వీసాలో ఉన్న వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, కేరళ వైనాడ్లో జరిగిన సంఘటనకి కువైత్ రాజుగారు సంతాపం తెలియజేశారు. నెక్స్ట్, కువైట్లో దినార్ రేటు రోజురోజుకి పెరుగుతుందండి. ఈరోజు ఒక దినార్ వచ్చి 200 అయితే చాలామంది తమ యొక్క సంపాదించుకున్న డబ్బుల్ని ఎక్స్చేంజ్ ద్వారా కాకుండా ఇల్లీగల్గా హుండీ ద్వారా పంపిస్తున్నారు. ఇది ఏమాత్రం శ్రామకరమైన పద్ధతి కాదు. ఏదో ఒక రోజు ఆ డబ్బులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్తలు పాటించాలి. సో నెక్స్ట్, లేబర్ మినిస్ట్రీ వారు తెలియజేశారు. అదేంటంటే గవర్నమెంట్ సంస్థల్లో కానీ విద్యాలయాల్లో కానీ సో డిగ్రీ హోల్డర్స్ అయిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాంట్రాక్ట్లు 3 రోజులు రద్దు చేసి వాళ్ళ ప్లేసుల్లో కువైతీస్కి జాబులు ఇవ్వాలని చెప్పి ఒక న్యూస్ అప్డేట్ అయిందండి. ఇది నిజంగా దారుణమైన న్యూస్ ఇది. సో ఇలా జరగకూడదని కోరుకుందాం. నెక్స్ట్, సౌదీ విషయానికి వెళ్తే ఇల్లీగల్ వాళ్ళని, సౌదీలో వీసా లేకుండా ఉన్న ఇల్లీగల్ వాళ్ళని 21,000 మందిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్, ఇరాన్కి ఇజ్రాయెల్కి గొడవలు జరుగుతున్న కారణంగా లెబనాన్లో ఉన్న సౌదీ వాళ్ళందరినీ తిరిగి వచ్చేయాలని తెలియజేశారు. నెక్స్ట్, క్యూఆర్ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ శాలరీ సర్టిఫికేట్ కానీ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నెక్స్ట్, జజాన్లో భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పి నేను న్యూస్లో చదివాను, ఇది నిజమైతే కొంచెం కామెంట్ పెట్టండి. సో యూఏ విషయానికి వెళ్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ఛార్జింగ్ స్టేషన్లు, ఛార్జింగ్ పెట్టుకున్నందుకు ప్రత్యేక ఛార్జెస్, మళ్ళీ వాటికి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు కదా, వ్యాట్ కూడా వేస్తారంట త్వరలో. సో ఈ బస్సులు మనకి కొత్తగా టూరిజం వారు ఏర్పాటు చేశారు. దుబాయ్ రోడ్లపైన ఇప్పుడు కొత్త బస్సులు రాబోతున్నాయి. సో నెక్స్ట్, ఎలైన్లో భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పి న్యూస్ అప్డేట్ అయిందండి. ఈరోజు మిడ్నైట్ నుండి అబుధాబీలో కూడా వర్షాలు పడతాయని తెలియజేశారు. సో తర్వాత సెప్టెంబర్ ఒకటి నుండి 2 నెలలు టైం ఉంది, 2 మంత్స్ టైం ఉంది. ఎవరైతే యూఏలో వీసాలు లేకుండా ఉన్నారో, సో ఇల్లీగల్గా ఎవరైతే ఉన్నారో, మీరు ఎటువంటి ఫైన్స్ లేకుండా దేశం నుండి బయట రావడానికి 2 నెలల టైం ఇస్తారు సెప్టెంబర్ 1 నుండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వామన్ విషయానికి వెళ్తే వామన్లో ఇప్పుడు విడాకులు తీసుకునే యొక్క పర్సంటేజ్ భారీగా తగ్గిపోయిందంట. అంటే భార్య భర్తలందరూ కలిసి ఉంటున్నారనమాట. సో నెక్స్ట్, త్వరలో వామన్లో ఫ్లయింగ్ కార్లు ఇవి కూడా మనకు వామన్లో కనబడతాయి. అలాంటి ఇప్పుడు దుబాయ్లో వచ్చాయనుకున్నాం కదా, ఇప్పుడు మనకు వామన్లో కూడా కనబడతాయి. నెక్స్ట్, వేరు వేరు నేరాల్లో పాల్గొన్న 5 అరెస్ట్ చేశారు వామన్లో. నెక్స్ట్, సలాం ఎయిర్ వారు ఇటు బంగ్లాదేశ్కి కానీ ఇటు ఇండియాకి కానీ వచ్చే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. సో నెక్స్ట్, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారీ మొత్తంలో గంజాయిని అదుపులో తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే బెహ్రెయిన్ క్యాబినెట్ నిర్ణయించిందండి. ప్యారిస్లో జరుగుతున్న గేమ్స్ దృష్ట్యా బెహ్రెయిన్ యూత్కి స్పోర్ట్స్లోను, గవర్నమెంట్ జాబ్స్లోను మరింత ప్రోత్సాహకాలు అందజేయాలి, వీరి కోసం ప్రత్యేకంగా కొంత నిధిని కేటాయించాలని చెప్పి క్యాబినెట్ డిసైడ్ చేసింది. సో నాన్ ఆయిల్ సెక్టర్లో బెహ్రెయిన్కి 3.3% ఇన్కమ్ పెరిగిందంటే ఆయిల్ సేల్ చేసి వచ్చిన ఇన్కమ్ కాకుండా ఇతర మార్గాల్లో కూడా గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. సో నెక్స్ట్, మిలిటరీ అధికారులు ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. సో ఇటు ఇరాను, ఇటు ఇజ్రాయిల్కి యుద్ధం కొంచెం తీవ్ర స్థాయిలో పెరిగే విధంగా ఉంది కాబట్టి ఎవరు జాగ్రత్తలు ఉండాలి కాబట్టి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో ఖతర్ విషయానికి వెళ్తే ఆహార భద్రత మార్కెట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఖత్తర్కి విదేశాల నుంచి ఇంపోర్ట్ అయిన ఫుడ్ని కానీ, ఖత్తర్లో ప్రొడ్యూస్ అయిన ఫుడ్ని కానీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే దగ్గర 985,676 కేజీల ఫుడ్ని ఆల్రెడీ అధికారులు డిశ్చార్జ్ చేసి ఇవి తినడానికి కానీ అమ్మడానికి యోగ్యంగా లేని ఫుడ్ని డిశ్చార్జ్ చేశారు అధికారులు. ఓకే, నెక్స్ట్, విదేశాల వాళ్ళకి, విదేశీయులకి ఇన్వెస్ట్ చేయడానికి అత్యంత
సులభమైన ప్లేస్ అంటూ ఉందంటే, అనువైన ప్లేస్ అంటూ ఉందంటే అది ఖత్తర్ అంటండి. రాబోయే రోజుల్లో ఖత్తర్లో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఎలాంటి ప్రాజెక్ట్స్ అంటే, రాబోయే రోజుల్లో బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు మేడ్ ఇన్ ఖతర్ చూస్తారు. సో రాబోయే రోజుల్లో ఫోన్లు మేడ్ ఇన్ ఖతర్ చూస్తారు. రాబోయే రోజుల్లో ల్యాప్టాప్లు మేడ్ ఇన్ ఖతర్ చూస్తారు. ఇటువంటి ఎలక్ట్రానిక్స్ కానీ, సో రకరకాల వివిధ ఫ్యాక్టరీలు మనకి ఖతర్లో నెలకొల్పున్నారు త్వరలో. సో తర్వాత ప్రీతి పస్వాన్, ప్రీతి పస్వాన్ అనే బెంగాలీ డాన్సర్, ఆమె బాగా క్రేజ్ ఉందండి. సో ఆమె యొక్క డ్యాన్స్ ఖతర్లో ఏర్పాటు చేశారు. 50 రియల్ ఉంటే కట్టు 100 రియలు కూడా కొనుక్కుని వెళ్ళారు బ్లాక్లో. అక్కడ గొడవ జరిగింది, ఆ అమ్మాయిని ముట్టుకోవడానికి ప్రయత్నించి చాలామంది గొడవ జరిగింది. సో అయితే మరి మీకు తెలుసో లేదో, ఖతర్లో అయితే ఈ పెద్ద డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం పెద్ద రచ్చ జరిగింది. సో తర్వాత నా జనరల్ న్యూస్కి వెళ్తే, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ హసీనా గారు రిజైన్ చేశారు. సో దేశ ప్రజలందరూ కలిసి ప్రెసిడెంట్ చేత రిజైన్ చేయించేశారండి. ఈ బంధులు సన్నాహాలు మొత్తం గోళ రభస జబస అయిపోయింది మొత్తం బంగ్లాదేశ్ అంతా. అంటే జాబ్స్ మెరిట్ ప్రకారం ఇవ్వాలి కానీ ఈ క్యాస్ట్ వైజ్గా ఈ విధంగా కేటాయించకుండా ఓన్లీ మెరిట్ ప్రకారం ఇవ్వాలని చెప్పి మొత్తం ప్రజలంతా ఏకమైపోయారు. సో అందువల్ల ఈ రభస జరిగింది బంగ్లాదేశ్లో. సో హసీనా గారు అయితే రిజైన్ చేశారు, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ రిజైన్ చేశారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అక్కడ. ఓకే, మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.